గజం భూమి కేవలం 4000 రూపాయలతో 165 గజాల డిటిసీ పిఎన్ రెర్ర ప్లాట్ కేవలం 7 లక్షల రూపాయలు మాత్రమే. నమస్కారం అండి, నానండి వైజాగ్ వేరైనే. అయితే ఇక్కడ మన పెదగదిలి ఏది విశాఖపట్నం ఆరిలో పెదగదిలిలోట ఒక పీఠం పెట్టినారండి, ఒక గురుస్వామి అభిరామ్ అని గురుస్వామి. అయితే ఆ గురుస్వామి ఏంటంటే గొప్పతనము, ఆయన భవానీ మాల వేసుకుంటారు కానీ అఘోరా అండి. ఆ అఘోరా ఒక అవతారాన్ని ఎట్టినారండి, ఆ అవతారం వచ్చేసి అసుర సంహారిణి భద్రకాళి అవతారం అండి. మీరు చూసుకుంటే వెనకాతలు కనపడుతుంది, అసుర సంహారిణి భద్రకాళి అవతారం ఎట్టడమే కాకంట ఆ అమ్మవారిని దుర్గాదేవి అవతారంలోట ఏవైతే చేస్తుంటారో పూజలు, నవరాత్రుల్లోట నవ విధాలైనటువంటి పూజలు ఏవైతే చేస్తుంటారో ఆ పూజలన్నీ అతని శిష్య బృందంతో చేస్తూ ఉంటారండి. నమస్కారం స్వామి. స్వామి తమరు అఘోరా, అఘోరా అన్నోళ్ళు ఎక్కువగా చూసుకుంటే శివుడికి పూజ చేస్తుంటారు, శివుడే దేవుడని సంతుంటారు స్వామి. మరి తమరు భవానీ మాల వేసుకున్నారేటి? మేము నవరాత్రి కాళీ ఉపాసకం చేస్తాము, శివ ఉపాసకం చేస్తాము. అంటే అఘోరంతప్పటికి కాళీ తత్వం కూడా కలిగి ఉండేవాళ్ళే అఘోరి, అలాగే మేము కాళీ తత్వం కలిగి ఉండేవాళ్ళము. ఈ నవరాత్రుల్లో అంటే నేను ప్రజలందరూ బాగోవాలని సుశనంలో శివరాత్రి పూజ ఎలా చేస్తామో అలాగే నవరాత్రుల్లో మా అమ్మ అంటే కాళికామాత, అంటే నవదుర్గల్లో ఒక దేవత కాళీమాత, ఆ మాతను కూడా 10 మంది ఆ అమ్మ అనుగ్రహం పొందాలని ఇలాగ ఈ పెద్ద గదిలు సాలిపేటలో మేము అమ్మను పెట్టడం జరుగుతుంది. 3 సంవత్సరాలు బట్టి కూడా ఇక్కడ మేము కాళికామాతని పెట్టి 10 మంది భక్తులు ఉదయం రాత్రి కుంకుమ పూజలు చేసి అమ్మవారు అనుగ్రహం పొందేలాగా మేము ఏర్పాటు చేస్తాం. అయితే మీరు ఇది ఎప్పటి నుంచో ఎడతాను, ఇది మొదటిసారి అయితే కాదు? అంటే మేము అఘోర రెండే పూజలు చేస్తాం, ఒకటి శివ పూజ, రెండు కాళీ పూజ. ఈ రెండు పూజలకి మేము ప్రత్యేకత అయిన పూజలు చేస్తుంటారు. అయితే స్వామి తమరు అఘోర కదా, భవానీ గురిసం కూడా అయినట్టున్నారు, తమరు వెనకాల శిష్యులు చూసుకుంటే అంటే ఈ నవరాత్రులు అమ్మవారు పెట్టి అమ్మవారు కుప్ర పోతులు కలిందంటే నేను అఘోరలా కూర్చొని ఇలా ఈదుల్లో పెట్టి ఖాళీ ఉపాసకం చేస్తే భక్తులు రారు. అవును, ఆయన అఘోరా అని. అవును, అందుకనే ఇది కూడా అమ్మతత్వం. అంటే అయ్యవారి తత్వం అయితే ఎలాగైతే మేము అఘోరా దీక్ష చేసి ఆ అఘోర దీంట్లో ఉంటామో ఈ అమ్మ పూజ చేసేటప్పుడు అమ్మ రూపం ధరిస్తూ మేము అమ్మ సేవ చేస్తుంటాం. అంటే అఘోరాగా ఉన్నప్పుడు శివయ్యకి ఎలాగైతే పూజలు చేస్తుంటారో ఆయన తండ్రి, అంతే అలాగా భవానీ మాల వేసుకున్నప్పుడు తల్లి తల్లి, ఈ రెండు రకాలైన పూజలు చేస్తుంటారు. అంటే మా దృష్టిలో ఖాళీ ఉన్న చోట శివయ్య ఉంటాడు, శివయ్య ఉన్న చోట ఖాళీ ఉంటుంది, ఖాళీ లేని చోట శివుడు ఉండడు, శివుడు లేని చోట ఖాళీ ఉండడు. అయితే స్వామి తమరిని అడుగుదాం అనుకుంటాను, ఇప్పుడు ఎక్కడైనా మనం చూసుకుంటే వినాయకుడు బొమ్మల్లోట మార్పులన్నీ మనకు సహజం. అలాంటిది దుర్గాదేవి పూజ, దుర్గాదేవి పీఠాలు ఎట్టుకున్నప్పుడు ఎవరైనా కానీ మహిషాసురి మర్దిని రూపంలోటే పెట్టుకుంటారు. తమరు మరి ఇక్కడ చూసుకుంటే అసురు సంహారిణి భద్రకాళి రూపంలోటే ఎట్టినారు, ఏటంటారు కారణం? అంటే ఈ మధ్యనే, ఎప్పుడో కాదు, లక్ష్మి అయినా సరస్వతి అయినా సరే ఈ మధ్యన లలిత గాయత్రి అనేది ఈ మధ్యలో వచ్చాయి. నవరాత్రులు అంటే సంహార దేవతలని ఉండేవి, ఆ సంహార దేవతలు దాని పేర్లో వర్ణించేవాళ్ళు. వాళ్ళని పూజించే శక్తి లేక మానవులు పూజించలేకపోయారు ఆ శక్తుల్ని. ఇప్పటికే మన అమ్మవారు పూజా బుక్కుల్లోన ఒక మంత్రం ఉంటుంది, అమ్మవారు మూల మంత్రం అనేది ఉంటుంది, అష్టదశ పీఠాల మంత్రం ఉంటుంది. ఆ దేవతలు నవదుర్గలు, అంటే నవరాత్రులు చేయవలసిన దేవతలు. కానీ మనం ఏం చేస్తామంటే లక్ష్మి, సరస్వతి, గాయత్రి, లలిత, త్రిపుర సుందరి, బాల త్రిపుర సుందరి ఇవన్నీ పెడుతున్నాం. అంటే ఖాళీ కూడా ఉండేది. మీరు గతంలోకి వెళ్తే నవరాత్రుల్లో ఖాళీ అని ఉండేది, దాన్ని ఖాళీని తీసేశారు. కాళీమాత కూడా, కాళీమాత కూడా ఉండేది, కాళీమాత ఉండేది, చాలా రకమైన దేవతలు ఉండేవి. అదేందా ఆ దేవతల్ని వర్ణించేవాళ్ళు. ఆ శక్తి లేక మేమేంటంటే అఘోర తత్వం కాలు ఆ తల్లిని మేము మోయగలిగే శక్తి మాలో ఉంది కాబట్టి మేము అమ్మగా భావిస్తాం కాబట్టి అమ్మవారిని పూజించే శక్తి మేము తీసుకొని ఆ ప్రజలకు కూడా అమ్మవారి కటాక్షణ అందాలి అనే భావంతో మేము అందిస్తున్నాం. అంటే చాలా మంది ఏంటంటే ఆ శక్తిని మొయ్యలేక మహిషాసుర మర్జినిని, మహిషాసుర మర్జిని అంటే సంహారం చేసే శక్తి. అవును అవును. కాకపోతే ఆవిడకి తేడా ఏంటంటే సంహారణ, అంటే ఆవిడ సంహారానికి వెళ్ళినప్పుడే అది పెడతారు. అంటే ఆవిడ ఉగ్ర రూపమే,
అవును శాంతరూపం అంటే రాజరాజేశ్వరి కింద తప్పుకుంటారు. అసలు రాజరాజేశ్వరి అనేది నవదుర్గల్లో లేదు. తొమ్మిది రాత్రులు కాకుండా పది రాత్రులలో వచ్చి నవరాత్రులు అంటే అవును దసరాత్రులు అని లేదు కదా నవరాత్రులు నవరాత్రులు అయితే ఇంకా పంతులు సిద్ధాంతులు ఇవి మార్చారు. అవును మేము మాత్రం మా తత్వాన్ని అంటే తమరు అంటున్నది ఏంటంటే ఈ ఏదైతే సంహారం చేసి దేవతలు ఉన్నారో ఆ దేవతలకు భయపడి శాంత రూపాలను పెట్టుకుంటారో మేము ఇప్పుడు ఆ ఏదైతే ఉగ్ర రూపాలు ఉన్నాయో అవి మేము ఎట్టినామని మీరు చెప్తున్నారు అంతే కదండి. అయితే అయ్యా ఇక్కడ పూజలు ఎలాగుంటాయి ఏ రోజుల్లో మొదటి రోజు నుంచి పూజలు ఏ విధంగా చేస్తుంది? అంటే మొదటి రోజు నుంచి ఇప్పుడు అన్న పీఠాల్లో అన్ని దీంట్లో ఎలాగైతే చేస్తారో లక్ష్మి సరస్వతి గాయత్రి త్రిపుర సుందరి ఇవన్నీ ఆ పూజలే చేస్తాం. సంహారిణి అమ్మవారిని పెట్టిన రకమైన నవదుర్గ పూజలే చేస్తాము. లాస్ట్ లో నవరాత్రులు అయిపోయిన తర్వాత మాత్రం మేము కాళీ పూజ అనేది చేస్తాం. అది ఒక రోజు కేటాయిస్తాం. అప్పుడు నవరాత్రులు అయిపోతుంది ఇంకా ఎవరికి సంబంధం లేదు. అప్పుడు నేను ఈ అమ్మవారిని ఆ అమ్మవారు తగ్గ పూజలు చేసి అఘోరతత్వంగా నేను అమ్మవారు ఖాళీ ఉపాసకంగా నేను ఖాళీ పూజ చేసి అమ్మవారిని నేను అంతే అప్పటికి నవరాత్రులు పూర్తి అయిపోతాయి. పూర్తి అయిపోతుంది. పూర్తి అయిపోయిన తర్వాత కూడా బొమ్మ ఉంటది ఉంటుంది ఆ విగ్రహం అనేది ఉంటది. ఆ విగ్రహానికి మీరు ప్రత్యేకించి ఒక అఘోరాగా ఎలాంటి పూజలు చేయాలో ఆ పూజలు చేస్తారు అన్నమాట. అంటే ఈ దీక్ష అంటే నవరాత్రులు ఏదైతే దీక్ష ఉందో ఈ దీక్ష నుంచి బయటకు వచ్చేసిన తర్వాత నేను మళ్ళీ నా సెక్షన్ లోకి నేను వెళ్ళిపోయి నేను చేయవలసిన కార్యక్రమం నేను అమ్మకు చేస్తాను. అప్పుడు గాని అమ్మవారు ఇక్కడి నుంచి కదలరు. ఎవరు వచ్చినా ఎంత టోల్ వచ్చినా కదిలించలేదు. అయితే బాబు తమరు ఈ అఘోరా పూజ చేస్తాను ఇప్పుడు భవానీ పూజ చేస్తాను ఇలాగే తమరు ఏమైనా ఇతర పూజలు ఏటైనా చేస్తాను అండి ఈ రెండు కాకంట అంటే పూజలు అంటే మేము ఇంక వేరే పూజలు ఏవి చెయ్యం. ఎవరైనా గురుగారు మా దగ్గర వినాయకుని పెట్టాం మీరు రండి అంటే అఘోర తత్వమైన ఏ తత్వమైన దేవతలు అందరూ ఉంటారు కాబట్టి మేము దాంట్లో ప్రత్యేకతగా అంటే మేము మళ్ళీ పూజించుకోకపోయినా పిలిస్తే మాత్రం కంపల్సరీ మేము ప్రతిదీనికి వెళ్తాం. ఒక శ్రీరామ నవ్వండి ఏదో నవ్వండి అంటే నేను పూర్తిగా ఈ జనాల్లో ఒక అఘోరగా ఉంటూ జనాల్లో ఉన్నాను కాబట్టి వాళ్ళకు కూడా నేను అయితే తమరి గురించి నేను ఒకటి విన్నానండి బాబు తమరు పూజలు చేసి ఎవరికైనా దుష్టశక్తులు గ్రహాలు పేడలు ఇలాంటివి ఉంటే అవి కూడా తీర్చుంటారని తమరు పాడారు అరకు ఎందంటకు కూడా వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళు దుష్టశక్తుల్ని పారదోలుతుంటారని విన్నాను. అది ఎంతవరకు నిజమండి? అలాగే అవకాశం ఉన్నది అంటారా? నా దగ్గరికి గాలి పట్టింది గురువుగారు మీ దగ్గర తీసుకొచ్చామంటే అమ్మవారు నాకున్న శక్తి ప్రకారంగా అమ్మవారు నామం అమ్మవారు పిలుపు అయ్యవారి పిలుపుతో నేను చేయవలసింది నాకు అమ్మ చెప్పింది ఏదో నేను చేస్తే వదిలేస్తుంది గాలి వదిలేసింది. ఎలాగైతే వాళ్ళు వచ్చారో దెయ్యం పట్టినట్టు వాళ్ళు మైండ్ సెన్స్ కాకుండా వాళ్ళ మాట తీరు కాకుండా వాళ్ళు ఒంటి మీద ఉన్న వస్త్రం కూడా ఉందో లేదో తెలియని స్థితిలో వస్తారు. నేను ఎక్కడికి ఎందుకు వచ్చాను ఇక్కడ ఎలా ఉన్నాను అని వాళ్ళు చెప్తారు. అలాగా నా దగ్గరకు వచ్చిన మానవులు ఎవరైతే ఉన్నారో కష్టాల కోసం వచ్చిన వాళ్ళు వాళ్ళు వచ్చిన నమ్మకం బట్టి మేము చేయవలసిన కార్యక్రమం ఎలాంటిదైనా ఎంటి బాధలైనా ఏ కష్టమైనా గాలి అయినా ధూళైనా చెడిపోయినా చిల్లంగైనా ఉన్నాయి అంటే ఉన్నాయి లేవంటే లేవు లేవు. ఇది ఈ అమ్మవారిని ఎట్టినారు కదండి ఈ అమ్మవారి పూజల్లో అంటే స్పెషల్గా కొంతమంది కుంకుమ పూజలని అష్టోత్తరాలని సహస్రాలని అలాగే అన్నదానం అని చేస్తుంటారు కదా మరి అక్కడ మీరు ఎటువంటి కార్యక్రమాలు చేయదలుచుకుంటారు? ఉదయం సాయంత్రము అమ్మవారికి మహానైవేద్యం ఉంటుంది. భక్తులు కూడా వాళ్ళకి ఎవరికి తోచిన నైవేద్యాలు వాళ్ళు తెస్తుంటారు అమ్మవారు సమర్పిస్తుంటారు. మేము రోజు 9 రోజులు అమ్మవారికి రాత్రిపూట కుంకుమ పూజలు అయిపోయిన తర్వాత ఏదో ఒక కార్యక్రమం అనేది అమ్మవారికి అమ్మవారు సంతృప్తి పొందేలాగా అది ప్రజలు కూడా సంతృప్తి పొందేలాగా చేస్తాం. అంటే అమ్మవారు సంతృప్తి పొందేలాగా రోజు నిత్య భజనలు గిజనలు చేయొచ్చు. కాకపోతే ఇప్పుడు తరం ఎలా ఉందనేది మీకు తెలుసు. మనం ఓ రోజు అమ్మవారికి సంతృప్తి పడేలా చేస్తే మనల్ని అసంతృప్తి చెందుతారు. కాబట్టి ఒకరోజు అది ఒకరోజు ఇది ఆ రకంగా అమ్మవారికి ఇతర జనాలకి సంతృప్తి పొందేలాగా మేము నవరాత్రుల కార్యక్రమం పూర్తి చేయడం అవుతుంది అన్నమాట. అయ్యా ధన్యవాదాలు బాబు తమరికి.